దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎంత విరుద్ధముగా ఉన్నదో అంత శోధనలు నీవు అనుభవిస్తావు. అన్ని శోధనలు అనుభవిస్తావు. దేవుని రాజ్యము దేవుడు ఏమన్నారు చెప్పండి, మొదటిగా నా రాజ్యాన్ని ఎతికమా, ఆ తర్వాత సమస్తము నీకు అన్ని కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మొదటిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి, ఆ రాజ్యములో దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, ఇక వ్యాధులు బాధలు లేనే లేవు. జీవజల ఓటల యొద్దకు మనలను ఆయన నడిపిస్తున్నాడు. ఆ పరలోక రాజ్యములో ఆ గొర్రె పిల్ల విందుకు ఇక్కడ సిద్ధపడిన వారు, వెలిగించబడిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి, తమ వెలుగునందు యేసు ప్రభు వారి యొద్ద నివాసం చేయడానికి వెలుగును తీసుకుని వారు పరలోకములోనికి వెళుతున్నారు. ఆరిపోయిన వారు వెళ్తున్నారా, వెలిగించబడిన వారు వెళ్తున్నారా? వెలిగించబడిన వారే. అక్కడ వెలుగుతూ ఆయన ప్రకాశమానమైన వెలుగులో ఉన్నవారే ఆ విందుకు అర్హులని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే బుద్ధి లేని కన్యకలు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ఈ భూ సంబంధమైన వాటికి దేవుని మహిమను పోగొట్టుకుని ప్రభువా ప్రభువాని అరిసిన ఆ రోజు ఎవరు నిన్ను వెలిగించేవారు ఉండరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదే మనకు అనుకూల సమయం, ఇదే మనకు రక్షణ దినము అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు నీ రక్షణ భయముతో వణుకుతో నీవు కొనసాగించమంటున్నాడు. దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకున్న బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన వారు వెలిగించబడి ఆయనతో దీటీలు పట్టుకుని పరలోకములో ప్రకాశమానంగా ప్రభు సముఖములో ఉన్నారు. రాత్రి లేదు, పగలు లేదు, వారికి ఎండ దెబ్బ లేదు, ఎలాంటి వేదనలు వారికి ఇక లేనే లేవు. దేవుడే వారికి తోడై ఉన్నాడు, దేవుడే ప్రకాశమానముగా వారి మీద ప్రకాశిస్తున్నాడు. అక్కడ అబద్ధమైనను అన్యాయమైనను వేషధారణైనను దానిలో ఏ మాత్రము కూడా ప్రవేశింపని ప్రవేశింపదు. అక్కడ దానికి అవకాశం లేదు. ఇక్కడ వరకే మనం అన్ని విషయాలలో ఏదున్నా ఇప్పుడు మనం రాగలుగుతున్నాం, సరిచేసుకునే అవకాశాన్ని నీకు నాకు కలగచేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు. అందుకే మరి లోకా సువార్త ఇందాక మనం చదువుకున్న 12:37 ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనును, ఆ దాసుడు ఎంతో ధన్యులు. ఆయన నడుము కట్టుకుని వారి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపసారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కోట్ల కొలది దేవదూతల మధ్యలో, కోట్ల కొలది దేవదూతల మధ్యలో దేవుడే, ఆ కోట్ల కొలది దేవదూతలు ప్రభువుకు పరిచర్య చేస్తుండే, ఆయనను ఆరాధిస్తున్న ఆ దూతలు వాళ్ళందరికీ అవకాశము లేకుండా ప్రభువే వచ్చి నీకు పరిచర్య చేయటము, అక్కడున్న దేవదూతలందరూ కూడా ఆశ్చర్యపోయే విధముగా నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఇచ్చిన రక్షణ విలువ ఆ రోజు నీకు దాని విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆకలి దప్పులు కలవారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ఎంతో ధన్యులు. పరలోక రాజ్యము మీదే అవమానము నిందలు బాధలు పడేవారులారా, మీరు ఎంతో ధన్యులు. దేవుని రాజ్యము నీతి కొరకు మీరు అనేక హింసలు అవమానాలు భరిస్తున్నారు, కనుక దేవుని రాజ్యము మీదే అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళుతున్నాం? దేవుని మందిరములో ఎంతో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎంతో సమయాన్ని ప్రభు సన్నిధిలో మనం గడుపుతున్నాం, అనేక పనులు చేస్తున్నామంటే ఆ నీతిని కలిగి జీవిస్తే
మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనలను ఆయన రాజ్య వారసులుగా మనలను పిలిచి మనలను ఎంతగానో ఆయన ఈ రోజు భోజన పంచిన కూర్చుండబెట్టి తానే నా రాజ్యము కొరకు ఎంత ప్రయాసపడ్డావు నా కుమారుడా నా కుమార్తె నీవు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు నా కొరకు భరించావో అనేక అని చెప్పి అనేక దేవదూతల ఎదుట ఆయన నిన్ను ఒప్పుకొని వారి ఎదుట అక్కడ ఏం చేస్తాడు చెప్పండి గణపరుస్తాను అంటున్నాడు. లేదా ఆయన మాటను మనం తృణీకరించినప్పుడు అనేక దేవదూతల ఎదుట దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఎరగనే ఎరగను అంటున్నాడు. ఆ దేవదూతల ఎదుటే నీవు త్రోసేయబడతావు ఆ దేవదూతల ఎదుటే నీకు గణపరచబడతావు. కనుక పైనున్న వాటిని ఎతకండి కానీ భూసంబంధమైన వాటిని మీరు వెతకకండి. మీ పౌరస్థితి ఎక్కడుందో చెప్పండి పరలోకములో ఉన్నది. ఈరోజు దేని కొరకు పరితపిస్తున్నాం దేని కొరకు వస్తున్నాం చెప్పండి దేవుని మందిరానికి మనం పరలోక రాజ్యములో పరిశుద్ధ సంఘములో పరిపూర్ణులుగా జీవించి ఆ సంఘములో దేవుడు చేసిన కార్యాలను సమస్త మనుషుల ఎదుట మీరు నన్ను ఏమంటున్నారు చెప్పండి మీ వెలుగు ప్రకాశమానముగా వెలగనివ్వండి దేవుడు అంటున్నాడు. ఆరిపోనివ్వకండి మీ వెలుగు ఎప్పుడు ప్రకాశమానముగా వెలగనివ్వండి అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడే ఆయన మనకు దాసుడయ్యుండి ఆయన దీనత్వాన్ని ధరించుకుని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను కాపాడి పరలోక రాజ్య వారసులుగా చేసి ఒక రాజ్యముగా ఈ లోక అధికారి అయిన సాతాను అతనిని ఆ అగ్నిగుండములో పడవేసి నిన్ను 1000 సంవత్సరాలు ఆయనతో నిన్ను ఆ రాజ్య పరిపాలన చేపించాలని ప్రభు నీతో ఆయన నన్ను అందరినీ కూడా ఆ రాజ్యంలో వారసులుగా ఉండి ఆ రాజుగా మనమందరం కూడా ఆయన పరిపాలనలో ఆయన కుమార్తెల కుమారులుగా ఉండాలని ప్రభు మల్లను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి వందనం. నా పేరు నాగలక్ష్మి. నిన్న ఎక్కడో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయి అని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్టులు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం చనిపోయింది మొత్తం పాడైపోయినాయి అమ్మ. కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము. మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటా ఉన్నాను. జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు. చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అన్నీ మా అమ్మమ్మలు మా అన్నమామలే చూసుకుంటారని అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు. నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసినాయి. కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచి అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది. నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాదని అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాడు, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి ఏం తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయినాయి. యూరిన్ కూడా బంద్ అయిపోతుంది. యూరిన్ కూడా మొత్తం
విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశం వచ్చాయి కానీ ఎందుకో ఎలా అనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత December 2 వచ్చామండి. లాస్ట్ ఇయర్ December 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దేవుడు దీవించిన గాక. అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య. నా భర్త పేరు రాజేషు. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 అయింది మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి. చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ ప్రెగ్నెంట్ వచ్చింది లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకు వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసమే వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాట్లాడటం ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తాం ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు ఇక్కడున్నా అడిగినా ఇస్తారని
మాకెప్పుడు అసలు ఆధారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారి మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాను అండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి. చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నా నిఖిలా అండి నా పాప, అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే, కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు, కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు, అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవాలి ఏసయ్యా. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు, నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు, నా కుటుంబం ఆశీర్వదపడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి ఋణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఎక్కడ పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళై 3 సంవత్సరాలకు కూడా కడుపుతో లేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్లలైతే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే, ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గెడ్డ, ఇంత గెడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే, ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మా అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్న పెళ్ళి అయిందంది, పిల్లలు లేరని చెప్పి అందరు చూస్తుంటే నాకు భయం వేసి, ఏంటండి అన్న నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మ, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం, అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గడ్డ తీపించిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయినా ఇంకా కడుపు పిల్లకు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి కూడా
అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు బయట నుంచో వచ్చినందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టిగా గుమ్మం కాడ నుంచి అందరికి వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్య అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి. నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేకుండా అయ్యారు దేవత. ఇద్దరు చూస్తే అమ్మాయికిలే దేవా తండ్రి. ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగతాలు చేస్తారయ్యా నీ తట్టుకోలేనయ్యా దేవా తండ్రి. నీ చేసిన పాప నా బిడ్డకి శిక్షగా రాకడా దేవా తండ్రి. ఆ బిడ్డ నెల తప్పి కడుపుతూ ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి. నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవా. ఈ లోకాశలో లోక సోకులు నేను చేసుకోనయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెలకాగ వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది. డాక్టర్ గారు తీసుకెళ్ళాం బెడ్ చేసి చెప్పారు తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట. 8 నెలల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి. మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను. అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మ అన్నారు. కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దాం అన్నారు. అమ్మగారు నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న ఏం ఉండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేస్తానన్నారు. సర్లే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోడలు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి. అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా మగపిల్లడు పుడతారు. అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు. అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా తేలిగ్గానే పెసించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని. అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మటే పెసించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారయ్య గారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ సరిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి. భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా. ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను. ఏదైనా ఆ బిడ్డకి నీతోనే నీ దగ్గర చేయించుకుంటాను దేవా అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలోకి వెళ్ళి తర్వాత పొద్దున్న సాయంత్రం 4 వరకు ఇవ్వలేదు. అప్పుడు 4 ఆ పిల్ల డెలివరీ అయింది. డాక్టర్ గారు అయితే అంటున్నారు పిల్లడికి నో బలం లేదు కానీ నోరు మాత్రం పెద్ద ఉందమ్మా అన్నారు. నేనైతే ఏసయ్య నాన్నగారిని అమ్మగారిని నేనేం అనుకోవట్లే ఏసయ్య ఏసయ్య అమ్మగారు అయ్యగారు అనుకోడు వెళ్ళి వెనకాల సందులో చూశాను పిల్లడు బాగానే కనిపించాడు. అయ్యగా డాక్టర్గా నడితే లేదమ్మా బాక్సులు పెట్టక్కర్లేదు సరిపోయినంత బరువు ఉన్నారన్నారు. నేను అన్న అప్పుడు మా ఆడబిడ్డకి అయ్యగారు చెప్పారంట మా సాయికి సరిపోయినంత బరువు ఉంటారని బరువుగానే పుడతారని చెప్పాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మా ఎక్కల కోళ్ళు అయితే నువ్వేమయ్య భయపడక బాగానే ఉంటారు అన్నారు. అందరూ కూడా భయపడుతున్నాను అందరూ సంతోషంగానే బాగుంటాడు అన్నారు. అయితే 3 వచ్చేప్పటికి బాగా కావురులు వచ్చాయంట బాగా ముదిరి అయిపోయాయి ముదిరిపోయాడమ్మా 10 బాక్సులో పెట్టాలి లేకపోతే బెడ్డడు మీ వల్ల మా వల్ల కాదు నేను నమ్మకాలు చెప్పలో సాక్షి సంతకం పెట్టేయండి అన్నారు. ఇక సంతం అనగానే నా గుండెలో రాయి పడిపోయి నా బిడ్డలు ఏమైపోతాడు తండ్రి అయ్యా అలాగే ఏం చేస్తావయ్యా నా బిడ్డల గురించి దేవా తండ్రి. తల్లి బిడ్డ బాగుండాలి దేవా ఆ బిడ్డని ఇంటికి శుభ్రంగా తీసుకెళ్తా నేను ఇంటికి వెళ్తాను దేవా లేకపోతే నేను ఇంటికాడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళని అయ్యగారు అమ్మగారు తలుచుకోవాలి. రాత్రి అంతా ఆసుపత్రిలో అందరూ పడుకున్నా కానీ పడుకోకుండా మా ఆడబిడ్డ అంతా పడుకోవద్దు నన్ను పడుకోనమ్మా అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తానే ఉన్నాను. వారం 10 బాక్సులో పెట్టాలన్నారు సంతకం పెట్టమన్నారు. ఏసైని అమ్మగారు అయ్యగారిని తలుచుకోవడం సంతకం పెట్టే దేవా మీరిచ్చిన గర్భం అయ్యాది ఆ బిడ్డకి ఏం అవ్వకుండా చూడు దేవా సంతోషంగా నేను బిడ్డను ఎత్తుకొని సన్నిధిలో నీ సాక్షి వేడి వారాలు చెప్పుకుంటాను దేవా తండ్రి. నా బిడ్డల అమాయకులు అయ్యా దేవా నేను చేసిన పాపం నా బిడ్డల మీద పడకూడదయ్యని అయ్యగారిని అమ్మగారిని తలుచుకోండి నేను అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. 2 తీసుకెళ్లారు మళ్ళీ చూపించారు. 3 తీసుకెళ్ళగా నేను అనుకున్నా ఏసయ్యా ఏమీ లేదు బాగుంది తగ్గిపోయిందంటే నీ సన్నిధిలో నేను సాక్షి 7 చెప్పుకుంటాను 7 చెప్పుకుంటాను అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. భారతీ తాలూకా వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా వెళ్ళిపోవచ్చు ఇంటికి తగ్గిపోయిందన్నారు. అలేలయ్యా దేవుడికి ఎంతో వందలు చెప్పుకుంటున్నాను. బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి.